హలో ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ వెడ్డింగ్ స్పెషల్ మసాలా బోండా. ఒకప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్లలో తప్పక చేసేవారు. ఈ మధ్య మసాలా బోండా సర్వ్ చేయడం కాస్త తగ్గింది, కానీ ట్రెడిషనల్ పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో స్నాక్స్గా అయినా మనం చూస్తుంటాం. నేను అదే థీరీలో ఈ రెసిపీ చెప్తున్నాను. దాదాపు చాలా మందికి తెలుసు, కానీ నా థీరీలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ సైజు ఆలూని చేత్తో చిదుముకోండి. ఈ విధంగా చిదుముకున్న తర్వాత పక్కన పెట్టేయండి. తరువాత 2 టేబుల్ స్పూన్లు నూనె పోసి వేడి చేయండి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో కొన్ని జీడిపప్పులు వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. మినపప్పు కాస్త రంగు మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం సన్నటి తరుగు వేసుకోండి, కాస్త వేపండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు సన్నటి తరుగు వేసి ఈ తాలింపు ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి. తాలింపు వాసన గుబాలించిన తర్వాత 2 సన్నటి పచ్చిమిర్చి తరుగు వేసుకొని కాస్త కలిపి 1/4 కప్పు ఉల్లిపాయ సన్నటి తరుగు వేసి మెత్తబడే వరకు వేపండి. మెత్తబడిన ఉల్లిపాయల్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసి కాస్త కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి వేపండి. ఆ తర్వాత చిదుముకున్న ఆలు ఉంది కదా, అది వేసి బాగా కలపండి. ఎక్కడైనా పెద్ద పెద్ద గడ్డలు ఉంటే గరిటతో చిదిమేయండి. ఈ విధంగా గడ్డలని చిదుముకుంటూ తాలింపు మొత్తం కలిసే విధంగా ఆలూని బాగా కలుపుకోండి. ఆ తర్వాత దండిగా కొత్తిమీర తరుగు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేపుకున్న జీడిపప్పు వేసి కలపండి. కలిపి దింపబోయే ముందు స్టవ్ ఆపేసి ఓ చిన్న నిమ్మపండు రసం పిండుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1 బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 5 నిమిషాలు తగ్గకుండా బాగా కలపండి. ఓ విసుకుతో ఈ విధంగా బాగా కలుపుకోండి. అప్పుడే పిండి గుల్లబారి బోండాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. అలా బాగా కలుపుకున్న పిండిని కనీసం 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత 1/4 టీ స్పూన్ వంట సోడా వేసి మళ్ళీ బాగా బీట్ చేయండి. చూడండి, పిండిలో వేలు ముంచి తీస్తే వేలుకి ఏ మందాన పిండి అంటుకుంటే ఆ మందాన బోండాలకి పిండి అంటుకుంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చల్లార్చుకున్న ఆలూని పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు ఆలూ ముద్దలని శనగపిండిలో ముంచి మరిగే వేడివేడి నూనెలో వదిలేయండి. 1 నిమిషం వదిలేసిన తర్వాత తిప్పుకుంటూ ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీదనే వేపండి. ఈ బోండాలు ఎర్రగా క్రిస్పీగా వేగితేనే రుచి ఉంటుంది, గుర్తుంచుకోండి. చూడండి, బోండాలు ఈ రంగులోకి వచ్చాక తీసేయండి. చూడండి ఎంత ఖచ్చితంగా ఉన్నాయో. ఇది వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయండి. వేడివేడిగా తీసిన వెంటనే పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. మీరు ఈ కొలతల్ని ఫాలో అవ్వండి. చాలా బెస్ట్ మసాలా బోండాని మీరు ఆస్వాదించవచ్చు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? సరే, ఆలస్యం ఎందుకు, ట్రై చేయండి మరి.